మీరందరూ సినిమా చూసినప్పుడు ఏమనుకున్నారు? బాగా చేశాడు. ఏం బాగా చేశాడు? ఎస్, అంటే విషయం ఉంటేనే చేయగలుగుతాడు. దీనికి చేశాడంటే రేపు ఒక డైరెక్టర్, ఒక రైటర్ ఛాలెంజ్ ఇస్తే ఆర్టిస్ట్గా చేయాలి, చేసినప్పుడే వస్తుంది. నేను ఎప్పుడు దానికి, నేను అదే చెప్పేది, ఆర్టిస్ట్ అని అందుకే మాట మాట్లాడుతున్నాను. నేను హీరోగా నేను చూడట్లే, ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలి. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేశాడరా, భలే చేశాడరా, బయటకు వచ్చి ఏం చెప్తాం. బా, ఇప్పుడు మన పుష్ప చూసాం, బన్నీ ఇన్ని సినిమాలు చేశాడు, బా హీరో ఏం చేశాడరా, అయిపోయింది. సో అల్టిమేట్ గోల్ అదే. నువ్వు ఆర్టిస్ట్గా ఎదగాలన్నా, హీరోగా ఎదగాలన్నా, సినిమాతో పాటు సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు కానీ ఎవరన్నా బా హీరో ఏం చేశాడు, అది ఏదో ఒక రోజు తగులుతుంది. ఇప్పుడు బన్నీకి గంగోత్రి చేసిన తర్వాత ఆర్య అనే సినిమా అటు బన్నీకి కానీ అటు సుకుమార్కి కానీ అటు నాకు కానీ ఒక గేమ్ మార్చేసింది మా లైఫ్స్ని. ఒకే సినిమా ముగ్గురు లైఫ్లు మార్చింది. ఒక కొత్త ప్రొడ్యూసర్ నాకు, సుకుమార్గా ఒక న్యూ డైరెక్టర్, బన్నీకి ఇప్పుడు గంగోత్రికి, దానికి టోటల్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు క్యారెక్టర్ లాగా. చూసేస్తే సిగ్జర్ తగిలింది. అది అనుకుంటే తగలదు, ప్లాన్ చేస్తే తగలదు, జర్నీలో తగులుతుంది. సో దానికోసం రేటింగ్ ఉండాలి, మంచి క్యారెక్టర్లు వచ్చేలాగా చూసుకోవాలి, దానికి అన్నీ సెట్ అవ్వాలి. అది మన చేతిలో ఉండదు.